We'll thank right you భారీ లక్ష్య సేజన్ దిగిన ఢిల్లీకి ఏ ఒక్క బ్యాట్స్మెన్ ను లక్నో సూపర్ జెంట్స్ బౌలర్లు ఏ దశలను కొలుకొనివ్వకుండా కొనసాగించారు పది మందిలో పాము సాగు అన్న కొటేషన్ కు ఈ జట్టు సరిగ్గా సరిపోతుండే జట్టు నుండా అరవై కానీ అందరూ చేతులెత్తేసి భారీ టార్గెట్ ముందు బిక్క మొహాలేసారు వార్నర్ ఒక్కడు ఒంటరిగా పోరాడుతున్న ఏ ఇతర బ్యాట్స్మెన్ నుండి కూడా సరైన సపోర్ట్ లభించలేదు పృథ్వీష మిచల్ మార్ షర్ఫరాజ్ ఖాన్ రోమాన్ పావెల్ అమన్ ఖాన్లు అటర్ఫ్లాప్ కాగా రిల్లీ రోసో ఒక్కడే కాస్త పోరాటాన్ని కొనసాగించాడు ఢిల్లీ బ్యాటింగ్ ఇన్నింగ్స్ లో వార్నర్ చేసిన హాఫ్ సెంచరీ ఒక్కటే హైలైట్ గా నిలిచింది ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు కనీస పెర్ఫార్మెన్స్ కూడా చేయకుండా చేతులు ఎత్తేసినట్లుగా అభిమానులు నిరాశ నింపింది వార్నర్ ఇన్నింగ్స్ నెమ్మదిగా సాగినా కూడా ఢిల్లీ అభిమానులకు అది కొంచెం ఊరట కలిగించేదే ఐపీఎల్ అన్ని మ్యాచ్ల్లో ఒక్కో అర్ధ సెంచరీ నమోదవుతూ వస్తోంది ఇప్పుడు ఆ వార్నర్ కూడా చేరాడు ఇక ఢిల్లీని పూర్తిగా తన కంట్రోల్లోకి తెచ్చుకున్న మార్క్వుట్ ఇప్పటి వరకు టాటా ఐపీఎల్ ది బెస్ట్ స్పెల్ విసిరాడు మార్క్ట్ బౌలింగ్ ఓ విధంగా ఢిల్లీ గజగజలాడింది తెలివైన బంతులతో ఆవిష్ ఖాన్ తన వైభవాన్ని సాటగా రవి బిష్ణోయ్ మరోసారి తన ఎంత స్పెషల్ బౌలరో ఐపీఎల్ అభిమానులకు గుర్తు తెచ్చాడు అలసత్వమే ఢిల్లీ ఓటమికి కారణమని మ్యాచ్ చూస్తున్న ప్రతి అభిమాని కూడా ఫీల్ అయ్యాడు ఢిల్లీ క్యాపిటల్స్ మీద లక్నో సూపర్ జెంట్స్ యాభై పరుగుల తేడాతో విక్టరీని అందుకుంది